పూరా లోకల్ భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అలాగే ఈవేళ తొలి విడత ఎన్నికల పోలింగ్ అయితే కనుక జరుగుతోంది కొన్ని రాష్ట్రాల్లో. అయితే ఈ సందర్భంగా మనమైతే కనుక సికింద్రాబాద్ పార్లమెంటులోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఎవరిని ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎంపిక పంపిస్తారు అనే దాని గురించి అయితే కనుక మనం ఇక్కడ లోకల్లో ఉండేటువంటి ప్రజలను అయితే కనుక అడిగి తెలుసుకుందాం. సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి అయితే బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సమవుజ్జిగా కాంగ్రెస్కి ఉంది. అయితే కాంగ్రెస్ కూడా గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లోకల్గా ఉండే వాళ్ళకు బీజేపీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ ఇది ఉంది వాళ్ళకి. దేశంలో ఏ పార్టీ మరి గెలిస్తే భారతదేశానికి డెవలప్మెంట్ అనేది ఉంటుందని మీరు అయితే భావిస్తారు? దేశంలో ఇంతవరకు మనం 10 ఇయర్స్ మోడీది చూసినాము. మోడీలో డెవలప్మెంట్తో పార్టీ కొద్దిగా ఈ రిలీజియన్ ఫ్యాక్టర్ను బాగా ఎక్కువ తీసుకొస్తున్నారు. దానిని తక్కువ పక్కన పెట్టి అది కాదు మన మోటివ్, అసలు డెవలప్మెంట్ వేరే మోటివ్. ఆ మోటివ్లో ఆ కోణంలో ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే పార్లమెంట్కి ఎవరు పంపిస్తారనే బదులు నాకు తెలిసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే చాలా వరకు మంచి డెవలప్మెంట్ చేశారు, చేస్తున్నారు కూడా. చాలా మంచి ప్రణాళికలు తీసుకొచ్చారు. మోడీ ప్రధానిగా మరి తాను ఎంతో అభివృద్ధిని సాధిస్తూ వచ్చారు, మంచిదే. దాంతోపాటు రిలీజియన్ పరంగా కూడా, అంటే మతపరంగా కూడా అందరినీ సమానంగా మనం గౌరవిస్తే అది బాగుంటుందని మా ఆలోచన. మేము కూడా అందరినీ గౌరవించేది, అన్ని మతాలు ఒకటే. మతాలు అనేది మానవుడు సృష్టించుకునేది. మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ సస్యశ్యామలంగా సంతోషంగా ఉండడము నేను కోరుకుంటున్నాను. నేను డెఫినెట్గా అయితే బీజేపీ అని అనుకుంటున్నా. బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. ఎందుకని బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అనుకుంటున్నా? అంటే ఇక్కడ అతను నాకు తెలిసి బీజేపీ ప్రెసిడెంట్ అయినా ఇక్కడ. సో ఇంకా ఏంటంటే సెంట్రల్లో కూడా బీజేపీ వస్తుందని అందరూ నమ్ముతున్నారు. సో దాని ప్రకారం మోస్ట్లీ ఇక్కడ లోక్సభ సీట్స్ బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నా. మరి అగ్లీ బార్ 400 బార్ అని చెప్పేసి బీజేపీ అయితే నినాదంగా ఉండింది. అలాగే మేము వస్తాము, భారతదేశాన్ని మేము డెవలప్మెంట్కి తీసుకెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. సో ఈ రెండు పార్టీలు కాకుండా ఇంకా మిగతా కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇండియా అయితే డెవలప్ అవుతుంది? సో యాజ్ ఆఫ్ అందరు ఒపీనియన్ బట్టి అందరు బీజేపీ అని అంటున్నారు. ఎందుకంటే కొన్ని చేసే పనులు నెక్స్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు అంటున్నది ఏంటంటే 5 ట్రిలియన్ ఎకనామీ రీచ్ అవుద్దని. ఇంకా మనది గ్లోబల్ పవర్గా ఎదుగుతుంది ఇండియా, సూపర్ పవర్గా. సో ఇవన్నీ కొంచెం చేంజెస్ అందరిలో కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ అందరూ ఇదే అనుకుంటున్నారు. కాంగ్రెసే. ఎందుకని కాంగ్రెస్? కాంగ్రెసే రావాలి, మనకి రేషన్ కార్డులు ఇవన్నీ ఇస్తానంటాను కదా. అవి తో దగ్గర అబ్ జో చేసుకో జితనే కావు తో పబ్లిక్ ఊపడే ఆ పబ్లిక్ చేసుకో దే జో బోట్ వైతో జితేగా పబ్లిక్ నిర్భర్ చేసుకో చాతా ఉసీకో జితాతా పబ్లిక్ ఊపర్ బాత్ హారే ఆప్కే తో బీచ్ మే కొన్ జితేగా ఐసే థోడీ బతా దేంగే ఆప్ జీత్ జాయేగా వో జీత్ జాయేంగే తో పబ్లిక్ ఊపర్ బాత్ హై. ఏం లేదు, ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడి నుంచి ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? చాయిస్ ఎక్కువ ఎవరికి ఉందంటే బీజేపీకే ఉందండి. ఎందుకని అంటే ఎందుకు బీజేపీకి ఎక్కువగా అంటే ఎందుకని అంటే డెవలప్ బాగా మన హైదరాబాద్ అంతా డెవలప్ చేశారు కదా, అందుకని చాయిస్ ఎక్కువ వాళ్ళకి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక 4 నెలలు అవుతుంది. ఇప్పుడు ఏమో చేస్తా అనేది ఏం చేయలే. టీఆర్ఎస్ 1-8 సీట్లు గెలవగలుగుతుంది, సెంటర్లో బీజేపీ వస్తుంది. సో ఇప్పుడు మరి భారతదేశంలో ఏ పార్టీ గెలిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందని మీరు ఆలోచిస్తున్నారు? నరేంద్ర మోడీ గెలిస్తే అభివృద్ధి. 2 సార్లు ఇంతవరకు నరేంద్ర మోడీ అయితే ప్రధానమంత్రి అయ్యారు, మరి 3వ సారి ఆయన అవుతారా? అవుతాడు అంటే మరి మా ఒక్కనేస్త కాదు, భారతదేశం మొత్తం 350 సీట్లు వస్తే ప్రధాని అవుతాడు. కిషన్ రెడ్డి గారిని పంపించడానికి రెడీగా ఉన్నారమ్మా ఇక్కడ. ఎందుకని కిషన్ రెడ్డి గారిని మళ్ళీ పంపించడానికి? ఆయన అభిమానం, ఆయన ఇద్దరు మంచిగా చేస్తున్నాడు ప్రజలకి, అందువల్లనే ఆయన గురించి చేస్తున్నాం. దేశంలో మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే భారతదేశం అభివృద్ధి చెందని మీరైతే భావిస్తున్నారు? అమ్మా జనతా పార్టీ వస్తేనే మంచిదమ్మా. బీజేపీ అని అనుకుంటున్నాను నేనైతే. బీజేపీ వస్తేనే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే చూస్తున్నాం కదా మనం కూడా 3 సార్లు ఏం చేస్తున్నారని. బీజేపీ అయితేనే ఓకే అని మంచిగానే ఉంటుంది. బీజేపీ వస్తే ఇంకా ముందు కూడా పనులు అవుతాయి కదా, ఓకే. బీజేపీ వస్తేనే మంచిదని అనుకుంటున్నాను. బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, థర్డ్ టైం కూడా ఆయన రావాలి. సో ప్రజెంట్ అయితే కనుక అగ్లీ బార్ 400 బార్ అని చెప్పేసి బీజేపీతో ఒక నినాదంతో ముందుకెళ్తుంది. అలాగే కాదు, మేము అధికారంలోకి వస్తాం, భారతదేశాన్ని మొత్తం అంతా మార్చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. సో మరి అప్పుడు ఎవరు అంటే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి మళ్ళీ వస్తారా, లేకపోతే రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అవుతారా? ఖచ్చితంగా నరేంద్ర మోదీ వస్తాడన్న, రాహుల్ గాంధీ వచ్చే ఛాన్సెస్ లేదు. ఇండియా అలయన్స్ ఏం కూడా బాగాలేదు, గఠబంధన్లో ఏది కూడా స్ట్రాంగ్ లేరు, బాల బాల మధ్యనే పీకలాట ఉంది. సో దానివల్ల రారు ఖచ్చితంగా నరేంద్ర మోదీ. అప్కే బార్ 400 బార్ ఎంపీ ఎలక్షన్లో నరేంద్ర మోదీ రావాలి లెక్క సెంటర్లో. ఇక్కడైతే టీఆర్ఎస్ ఉండాలి. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అయితే కనుక ప్రస్తుతం దేశానికి సంబంధించినవి, పార్లమెంట్కి సంబంధించినవి కాబట్టి ఈ ఎలక్షన్స్లో మరి ఎవరు రావాలి? నరేంద్ర మోదీకి రావాలి. బీజేపీ ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు, డెవలప్మెంట్ ఇన్ సెంట్రల్ లెవెల్లో చూసుకున్నా కానీ బీజేపీ ఎక్కువ డెవలప్మెంట్లో ఉంది. సో ఫ్రమ్ హియర్ ఆల్సో బీజేపీ ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. బట్ సెంట్రల్ లెవెల్లో ఇఫ్ యు సీ, బీజేపీ ఈజ్ డూయింగ్ సంథింగ్ బెటర్ దెన్ అదర్ పార్టీస్. సో ఐ థింక్ ఫ్రమ్ స్టేట్ ఆల్సో బీజేపీ ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ మే బి బెటర్. అదాని ఈజ్ డెఫినెట్లీ మోడీ. బీజేపీ అయితే మంచి ఉపయోగం ఉంటుందని మన దేశానికి, మన రాష్ట్రానికి. బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు అయితేనే మన దేశం బాగుపడే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి ఎందుకని? కిషన్ రెడ్డి ఫస్ట్, కిషన్ రెడ్డి ఏంటంటే ఫస్ట్ బీజేపీ ఏంటంటే దేశం గురించి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ మెయిన్, దాంతో కూడా కిషన్ రెడ్డిని గెలిపిస్తాం కంపల్సరీ. అది ఎందుకంటే బీజేపీ చేసిన పనులు చాలా ఉన్నాయి, ఎందుకంటే దేశం కోసం కదా, మొత్తం బీజేపీ ఉన్నది దేశం కోసమే కాబట్టి మేము కంపల్సరీ బీజేపీ కోటేస్తాం. 100+ 100% 400+ వస్తాయి బీజేపీకి. కాంగ్రెస్ ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు రాదు అంటే 70 ఇయర్స్ ఇంతమంది కార్యక్రమం కాంగ్రెస్ పరిపాలించింది 70 ఇయర్స్, ఏం చేసింది, ఏం చేయలే. మొత్తం ఏంటంటే టెర్రరిస్ట్ ఏదైనా సరే మనం ఇండియా సెక్యూర్గా ఉండాలంటే మోడీ రావాలి అంతే. మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే, నెక్స్ట్ కూడా 2029 కూడా నరేంద్ర మోడీయే, కంపల్సరీ నరేంద్ర మోడీ ఉంటాడు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 20-25 ఇయర్స్ వరకు నరేంద్ర మోడీ ఉంటాడు. నరేంద్ర మోడీ కాకుండా ఇంకా వేరే వస్తారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఉంటుంది, బీజేపీ కోటేస్తాం 100%. బీజేపీ కిషన్ రెడ్డి. బీజేపీ ఎంపీ ఎలక్షన్స్ అన్నప్పుడు యూజువల్గా లోకల్ పర్సన్ కంటే ఎక్కువ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ చూసుకుంటే బీజేపీలో మోడీ కంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఎవరు కనబడట్లేదు కాబట్టి ఇక్కడ లోకల్లో కూడా సికింద్రాబాద్ ఎంపీ లాగా కిషన్ రెడ్డి ఉంటే ఆబ్వియస్గా మోడీకి ఫేవర్ అవుతుంది కదా. సో అది ఇంకోటి ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్, ఇప్పుడు 10 ఇయర్స్ నుండి చూస్తే స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఆపోజిషన్ చూస్తే ఆల్మోస్ట్ 15-20 పార్టీస్తో అలయన్స్ ఉంది కాబట్టి అన్స్టేబుల్, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కరు ఉండి ఎవరికి కావాల్సిన వాళ్ళు ఫ్రాడ్ చేయడము లేదంటే స్కామ్ చేయడము ఒకరినొకరు సేవ్ చేసుకోవడము అదంతా అవాయిడెన్స్ ఉంటుంది. బీజేపీ వచ్చినాకైతే నాకు తెలిసి పెద్ద స్కామ్లు అయితే మనం ఏం వినలేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడు అయితే A to Z అన్ని స్కామ్లు వింటూనే ఉండే. అండ్ నేను ఉండేది అంబర్పేట, నాకు ఈ సెకండ్ వర్డ్ పార్లమెంటరీ కాన్షియన్సీ వస్తుంది. నేను చిన్న ఉన్నప్పుడు అంటే నాకు ఫస్ట్ టైం ఓట్ వచ్చినప్పటి నుండి కూడా నేను బీజేపీ కిషన్ రెడ్డి సపోర్టరే అనుకోకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నాడు అండ్ కంటిన్యూస్గా కిషన్ రెడ్డికే ఓట్ వేసామని అనుకుంటున్నాను. మోడీకి వెనకాల ఎవరు డబ్బులు తినాలి, ఆస్తులు తినాలని ఎవరు లేరు. కాంగ్రెస్కి చూస్తే సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత ఎవరు వేస్తారు ఆ ఫ్యామిలీ కాబట్టి డబ్బులు ఆబ్వియస్గా వాళ్ళు వెనకాల వేసుకోవాలని చూస్తారు కదా. సో మోడీకి ఒకవేళ 400 వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు బట్ అంత రాకపోయినా ఇప్పుడున్నంత 330 ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ వచ్చినా వెల్ అండ్ గుడ్, అంతే సరిపోద్ది. అండ్ ఓవరాల్ ఇమేజ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనకు ఉన్నప్పుడైతే ఏం లాస్ జరగట్లేదు, కంటిన్యూ అయినా లాస్ లేదు ఇంకో 5 ఇయర్స్. ఆబ్వియస్లీ హ్యాట్రిక్ కొడతాడు ఎందుకంటే ప్రీవియస్ 2014 and 2019 చూస్తే ఓన్లీ నార్త్ సైడ్ ఎక్కువ బీజేపీ మీద ఫోకస్ ఉండే. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుండి కంపేర్ చేస్తే మోడీ సౌత్కి రావడం, తెలంగాణ, ఆంధ్ర ఇంకా తమిళనాడులో తిరగడం చాలా ఎక్కువ కనబడుతుంది. సో తమిళనాడులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అంటే పొజిషన్ సిచ్యువేషన్ మారుతుంది కదా. ఒకవేళ నార్త్లో ఏమైనా తగ్గినా కూడా 10 ఇయర్స్లో ఎవరైనా సాటిస్ఫైడ్ లేరు, ఓట్స్ తగ్గినా, ఎంపీ సీట్స్ తగ్గినా కూడా సౌత్ నుండి పెరిగి గవర్నమెంట్ అయితే బీజేపీ. ఇక ఇది సికింద్రాబాద్ పార్లమెంటు సంబంధించినంతవరకు ఖైరతాబాద్ అసెంబ్లీలోని ఓటర్ల మనసులోని మాట. అయితే కెమెరా పర్సన్ నరేష్ టు ఆదిత్య పురాలకల్ హైదరాబాద్.